హాయ్, వెల్కమ్ టు అదన్. నేను మీ డిషివా చౌదరి. సో ప్రజెంట్ మనం ములుగు కాన్స్టిట్యున్సీలోని జగ్గన్నపేటలో ఉన్నాం. సో జగ్గన్నపేట ఎవరిదో కాదు, సో సీతక్క సొంత గ్రామం. సో జగ్గన్నపేటలో ఉన్నాం మనం. సో సీతక్క గురించి స్పెషల్గా చెప్పనవసరం లేదు, సీతక్క మన అందరికీ తెలుసు. సో ప్రజెంట్ ఆమె తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది, మంత్రిగా అవ్వడం జరిగింది. సో ఆ కాన్స్టిట్యున్సీకి మనం రావడం జరిగింది. తను ఎక్కడ చదువుకుంది, తన స్కూల్ని, అట్లాగే తన హోమ్ టూర్ని, అంటే సీతక్క హోమ్ టూర్ని మీకు చూపించబోతుంది. ఇక్కడ మాత్రం ప్రశాంతంగా చాలా బాగుంది, వాతావరణం అయితే కూల్గా. అండ్ హైదరాబాద్లో కొంచెం మనకి ఏంటంటే ఈ చలికాలంలో ఎట్లుంటుందంటే మార్నింగ్ మొత్తం చలి, దాని తర్వాత మళ్ళీ మధ్యాహ్నం కాగానే ఎండగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ప్రశాంతంగా అసలు ఏం సౌండ్ లేకుండా బాగుంది. సో మనం చూస్తే ప్రజెంట్ మనమైతే సీతక్క చదువుకున్న స్కూల్ దగ్గర మనం ఉన్నాం. సో ఇది ప్రాథమిక పాఠశాల. సో సీతక్క ఇక్కడనే ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు ఇక్కడే చదువుకుంది సీతక్క. దాని తర్వాత మళ్ళీ హైయర్ స్టడీస్ కోసం పక్క ఊర్లో టెన్త్ వరకు చదివినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో లోపలికైతే మనం వెళ్ళిపోదాం. సో ఇదే అంటే సీతక్క చదువుకున్న రోజుల నుంచి ఇప్పుడు మనం చూసుకుంటే స్కూల్ మొత్తం ఎట్లుందో మనం చూడవచ్చు. సో గేట్కి లాక్ వేసేసారు. ఈరోజు మనము సండే రోజు రావడం కాబట్టి గేట్కి లాక్ వేసింది. పిల్లలు, ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడ ఆడుకుంటున్నారు. చూద్దాం, లోపలికి వెళ్ళిపోదాం. సో లోపలికి వెళ్దాం, రండి. సో సీతక్క చదువుకున్న రోజులకి ఇప్పటికి పోలిస్తే చాలా మొత్తం డిఫరెంట్గా చేంజ్ అయిపోయింది ఇక్కడ మొత్తం. సో ఇక్కడ పిల్లలు కూడా ఉర్రు. సో ఏం పేరు నీ పేరు? ప్రశాంత్ అని పేరు. సో సీతక్క ఇక్కడే చదువుకుందంట, నిజమేనా? సో ఫస్ట్ ఇది వేరే స్కూల్ ఉండనా, అంటే వేరే రూమ్స్ ఉండనా? అవునా, రూమ్ అన్నట్టు కూలింది అన్నట్టు. కూలిపోయింది ఇదంతా? ఎట్లా కూలిపోయింది ఉండే? వాతావరణానికి దెబ్బకు చీరకలు వాసి కూలిపోయింది. కూలిపోయింది. మీరు ఇంట్లోనే చదువుకురా? ఏ క్లాస్ వరకు చదువుకురు ఇక్కడ? ఇప్పుడు ఎక్కడ చదువుకుంటారు? ఇప్పుడు ప్రైవేట్ లానా? మరి గవర్నమెంట్ ఎందుకు చదువుకుంటలే? గవర్నమెంట్ లా టెన్త్ నుంచి వెళ్ళిపోతా. టెన్త్ నుంచి వెళ్ళిపోతారా? సో ఇక్కడ మీరు 5వ తరగతి వరకు చదువుకున్నారు కదా, ఎట్లా అనిపించింది ఇక్కడ? మంచిగా అనిపించిందా? సో అప్పుడు సీతక్క చదువుకుని ఉండదు కదా. సీతక్క ఏ రూమ్? సీతక్క చదువుకున్న క్లాస్ ఏడు ఇక్కడ? ఇది అదేనా? అంటే అప్పుడు సీతక్క చదువుకున్న క్లాస్ ఇది. ఓకే, మీకు ఎట్లా తెలుసు, మీకు ఎవరు చెప్పారు? ఓకే, మీ పెద్దన్నోళ్ళు చెప్తారా? అయితే పిల్లలు చెప్తున్నారు అంటే వాస్తవమో కాదో మనకు తెలియదు. ఇక్కడ ఒక పెద్ద మనిషి కూడా ఉంది, మనం ఆమె కనుక్కుందాం. సో సీతక్క చదువుకున్న క్లాస్ రూమ్ అయితే ఇదని చెప్పేసి అయితే చెప్తున్నారు. నమస్తే అమ్మా, మీ పేరు? మల్లమ్మ. సో సీతక్క, ఇప్పుడు సీతక్క తెలుసు కదా మీకు, మీ ఎమ్మెల్యే సీతక్క ఇప్పుడు మంత్రి అయ్యారు తెలంగాణ రాష్ట్రానికి. ఇక్కడ మీరు ఏం చేస్తారు? కూలి పని చేస్తారా? ఇంట్లోనే ఉంటారా మీరు? ఓకే, అంటే ఇది స్కూల్ కదా, మీరు ఇంట్లోనే ఉంటారా? ఆహా, స్కూల్. మరి స్కూల్ రన్ అయ్యేటప్పుడు కూడా ఇందులోనే ఉంటారా? ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఒక్క ఆమె ఉంటావా? అంటే మీ ఫ్యామిలీ లేదా? ఆహా, ఓకే ఓకే. నువ్వు ఒక్క ఆమె ఉంటావేగా, కూలి పని చేసుకుంటావా? ఓకే. సో అంటే ఈ స్కూల్ మొత్తం మనం చూస్తే అప్పుడు పురాతన కాలంలాగా ఈ గోడలు ఇవన్నీ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఈ వర్షాకాలం వస్తే మాత్రం ఏమన్నా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది నాకు తెలిసి. ఇది స్కూల్ అన్నమాట. సో ఫస్ట్ సీతక్క చదువుకుంది ఈ స్కూల్లో చదువుకుంది, అంటే ఈ క్లాస్ రూమ్లో చదువుకుంది. దాని తర్వాత ఇది 6th క్లాసా? 5th క్లాస్ వరకే ఉందన్నారు గారా? ఆహా, సో అప్పుడు సీతక్క చదువుకున్నప్పుడు 10th వరకు ఉండేనంట స్కూలు, బట్ దాని తర్వాత తీసేసారంటే ఇప్పుడు 5th క్లాస్ వరకే ఉందంట. సో ఫస్ట్ సీతక్క చదువుకున్నప్పుడు అయితే ఇక్కడ 10th వరకు ఉండే. సో సీతక్క చదువుకున్న క్లాస్ రూము ఇదంతా ఇదంట. దాని తర్వాత ఇవన్నీ క్లాసెస్ రూమ్స్ ఉండే, ఇవన్నీ మొత్తం పడిపోయిన ఉండేనంట. మొత్తము పడిపోయిన ఉండేనా ఇవన్నీ? ఓకే, మొత్తం గులగొట్టిరిగా. ఓకే, జేసీ వచ్చి గులగొట్టిందా? సో పిల్లలు చెప్తున్నారు జేసీ వచ్చి గులగొట్టిందని. సో మనం అంటే దాని తర్వాత అంటే సీతక్క చదువుకున్న కొన్ని రోజుల తర్వాత నాకు తెలిసి ఈ క్లాసెస్ రూమ్స్ కట్టిరు అనుకుంటా. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల జగ్గన్నపేట అని చెప్పేసి స్కూల్ అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇందులోనే ఉందంట. బట్ ఇంకోటి ఏంటంటే ఈడ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకోవడానికి ఇక్కడ 5 క్లాస్ రూమ్స్ అయితే లేవు. సో ఎన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ? ఓకే, ఆహా, ఒకటే దాంట్లో. అంటే ఇదంతా ఒకటే స్కూలు కానీ ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది. ఈ స్కూల్లోనే అంగన్వాడీ కూడా ఉందంట. అంగన్వాడీ అనేది ఇదంట, అంగన్వాడీ చిన్న అదే అంగన్వాడీ స్కూల్. సో అంగన్వాడీ స్కూల్ ఇది. దాని తర్వాత ఈ క్లాస్ రూమ్ 1వ తరగతి నుంచి 5th క్లాస్ వరకు ఇందులోనే చదువుకుంటారు. సో పిల్లలందరూ ఇందులోనే ఉంటారు. ఇప్పుడు ఎవరైనా మీలో ఎవరైనా చదువుకుంటారు ఇందులో? ఎవరు చదువుకోవట్లేదు? అందరు ప్రైవేట్కి పోతారు. ఎందుకు? గవర్నమెంట్లో
ఓకే. ఈ నువ్వేం చదువుకుంటున్నారు? ఫోర్తా. ఏడా స్కూల్ ఏడా అనేది? సా సెంట్ ఆంథోనీస్. ఓకే. నువ్వు ఇంట్లో చదువుకోలేవా? టీచర్లు ఉన్నారా ఇంట్లో? సార్ కూడా చెప్పాలని? ఓకే. అంటే ఇక మీ పేరెంట్స్ ఏంటంటే మంచిగా చెప్తలే కాబట్టి ఇక సార్లు కూడా వస్తలే అని చెప్పేసి మిమ్మల్ని రాణిస్తలే ఇంకా ప్రైవేట్ స్కూల్ వేసిరు. ఓకే. సీతక్క ఎన్ని రోజులు అయింది ఇక్కడికి వచ్చి? వచ్చి ఉండే సీతక్క ఎప్పుడన్నా మీతో మాట్లాడింది? ఎప్పుడన్నా పట్టుకొని ఉందా? ఏమన్నా సీతక్క మీతో ఏమన్నా మాట్లాడిందా సీతక్క? ఏమన్నది? ఓకే. సో మీరేం చెప్పారు మరి? ఓకే. వచ్చింది వరంగల్కి, వచ్చింది వరంగల్ అడుగు పెట్టింది మంత్రి సీతక్క. ఓకేనా? సో అంటే మరి వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుందో రాదో తెలియదు కదా. వస్తుందా? రేపన్న వస్తుందా? పోయినాం వాళ్ళ ఇంటి దగ్గర పోయినాం. సో సీతక్క అంటే ఇష్టమా మీకు? ఎంత ఇష్టం? ఎందుకు ఇష్టం? మంచిగా చూసుకుంటుందా? ఏం చాక్లెట్లు అవన్నీ ఇప్పిస్తుందా? ఓకే. ఇంకా మీకా పోయి ఆడనే ఆడుకుంటారా రోజు? సో పిల్లలు అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే సీతక్క మా అంటే వచ్చినప్పుడు మంచిగా చూసుకుంటుంది మమ్మల్ని, దగ్గరికి తీసుకుంటుంది, ఏమైనా కావాలన్నా ఇప్పిస్తుంది, బిస్కెట్లు ఇప్పిస్తుంది అంట వీడు అంటూ బిస్కెట్లు ఇప్పిస్తుంది. సో ఇక్కడ ట్రాన్స్ఫరం కూడా ఖరాబ్ అయిపోతే ట్రాన్స్ఫరం కూడా చేపించింది, అట్లాగే మేము ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా చేపించింది అక్క అని చెప్పేసి అని అంటున్నారు. సరే ఇగో ఇప్పుడు మీరు అందరు ఉన్నారు కదా, సో మిమ్మల్ని అందరినీ కొన్ని క్వశ్చన్లు అడిగితే చెప్పండి. ఆ బ్లాక్ బోర్డ్ మీద ఏమున్నాయి పక్కన? గురింతలు అవి ఏంటి? వన్ టూ లాంటి ఏమంటారు తెలుగులో? లెక్కలు. ఇది ఈడేమున్నాయి? ఇవి 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 బోర్డా? సరే ఇవి చదవండి. ఏంది ఇది? బ్యాట్. బట్ అంట బట్. ఇది సేమ్ సేమా? ఓ ఇది ఏ మీరిబ్బరు మంచిగా అవుతలేరా సీతక్క, మీ అందరి మీద కంప్లీట్ ఇస్తా. అసలు బిస్కెట్ ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు అని చెప్పేసి చెప్తా. అది పార్క్. నువ్వు చెప్పినావా? సరే పార్క్ స్పెల్లింగ్ చెప్పు అక్కడ చూడకు. పిఏఆర్కేనా? సరే సీతక్క చెప్పి నీకు బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వమని చెప్తా. సో చూసారు కదా సీతక్క చదువుకున్న స్కూల్ ఇది. జస్ట్ నేను ఏంటంటే చూపిస్తున్నాను అంతే. అంటే నిజానికి చాలామంది ఇప్పుడు సిటీలో ఉండేటోళ్ళు బోరింగ్ ఎట్లుంటుందో చాలామందికి తెలియదు, అంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి. సో ఆ బోరింగ్ ఇప్పటికీ వాడుతురు అని అంటే ఒకసారి చూపిద్దాం అన్నట్టు చూపిస్తున్నా. వస్తారావా? వస్తున్నాయి. సో ఎక్కువ కొడితే బోరింగ్ వాటర్ వస్తున్నాయి. కొట్టండి కొట్టండి. వద్దురా, ఆడి చేతి నొప్పి అవుతుంది, వద్దు. సో అప్పుడెప్పుడో అంటే ఇవి సిటీలలో ఇప్పుడైతే లేవు బోరింగ్లు. సో ఇప్పటికీ ఇక్కడ బోరింగ్ అనేది ఉంది. అంటే బోరింగ్ వాటర్ ఎట్లుంటుందో మీకు చూపిద్దాం అనుకున్నా, కానీ కొంచెం కొన్ని వచ్చి అయిపోయినాయి. సో ఇది చాలామంది ఇక్కడ ఆడుకుంటారు అనుకుంటా వాలీబాల్. అది ఇది వాలీబాల్ ఆడతారా? మీరే ఆడుకుంటారా వాలీబాల్? అన్నయ్య వాళ్ళు కూడా ఆడతారా? సో స్కూల్ ఈ స్కూల్ టైం ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది? మార్నింగ్ ఏ టైం నుంచి ఈవినింగ్ ఏ టైం వరకు ఉంటుంది? 4:00 వరకు. సో సీతక్క చదువుకున్న స్కూల్ ఇది.